ఇది మనం మళ్ళీ చర్చిద్దాం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఒక సేల్స్ రంగంలో రాణించాలంటే లేదా మార్కెటింగ్ రంగానికి మీరు రారాజులు కావాలనుకుంటే మనం ఆ ఏ మార్కెటింగ్ రంగంలోకి మీరు ఎంటర్ కావాలనుకుంటున్నారో దేనిని అమ్మాలనుకుంటున్నారు ఆ అమ్మవలసిన వస్తువు యొక్క డొమైన్ దాని యొక్క డిమాండ్ ఆ వస్తువు ఎక్కడ అందుబాటులో ఉంది ఆ వస్తువులు ఎవరికి ఉపయోగపడతాయి ఎవరికి అందుబాటులో లేవు అనే విషయాలను ముందుగా మనం ఒక అంచనా వేయాలి అలా అంచనా వేసి ఆ వస్తువుని మార్కెటింగ్ చేయడానికి మనం సిద్ధం కావాలి ఓకే మరి నిన్న మా ఆఫీస్కి వచ్చినటువంటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి జరిగిన ఈ సంఘటన మనం ఈ సంఘటన నుంచి ఏమి నేర్చుకోబోతున్నాం ఇట్స్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు ఎక్కడో ఒకప్పుడు ఇది జరిగే ఉంటుంది మీ అమ్మ మీ చెల్లి మీ అన్న నీ భార్య నీ స్నేహితులు నీ రూమ్మేట్ నీకు చాలా పనులు అప్పగిస్తూ ఉంటారు సికింద్రాబాద్ చెన్నై ట్రేడ్ సెంటర్కి వెళ్ళి ఏదైనా ఒక హార్డ్ డిస్క్ కొనుక్కురామని చెప్పొచ్చు లేదా కోటికి వెళ్ళి నైట్ డ్రస్లు కొనుక్కురమ్మని చెప్పచ్చు రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కురమ్మని చెప్పొచ్చు ఏంటండి అన్నీ తెలిసిన విషయాలే చెప్తున్నారంటే తెలిసిన విషయాన్నే మనం చెప్పుకుంటాం దాంట్లోంచి మనం గ్రహించాల్సిన సారాంశం ఏముందో ఆ సారాంశాన్ని తీసుకుంటాం మీకు ఈ విషయం బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వెంటనే ఆలోచించకుండా వీడియో చూసేటప్పుడు ఆ లైక్ బటన్ ఉంది కదా అక్కడ ఒక లైక్ పడేయండి నచ్చలేదు అనుకోండి రెండు డిస్లైక్లు పడేసేయండి సరే ఇక్కడ మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వస్తే రకరకాల మార్కెట్లకు వెళ్ళి ఒకరోజు మనం పుస్తకాల దుకాణానికి వెళ్ళి పుస్తకాన్ని పర్చేజ్ చేసి రావచ్చు కోటీలోని పాత పుస్తకాల దుకాణం దగ్గరికి వెళ్ళి మనకు అవసరమైనటువంటి పుస్తకాలను సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవలసిన అవసరం రావచ్చు సెకండ్ హ్యాండ్స్ కార్ షోరూమ్కి వెళ్ళి మన కార్ను మనం కొనుక్కోవాల్సిన అవసరం రావచ్చు ఇందాక చెప్పుకున్నట్టుగా కంప్యూటర్ ఐటెమ్స్ మనం కొనాల్సిన అవసరం ఉంటుంది లేదా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్ళి ప్లాట్ కొనాలనుకున్నావు కొనాల్సిన అవసరం రావచ్చు నీకు ఇవన్నీ మనం ఎందుకు చర్చించుకుంటున్నాం ఇందాక మన ఆఫీస్కి వచ్చినటువంటి ఆ అబ్బాయి ఏం చేశాడో చూద్దాం పదకొండు గంటలకు మార్కెట్కి వచ్చాడు నాలుగింటి దాకా తిరిగాడు వచ్చాడు ఆకలి వేస్తుంది అమ్మ అన్నం పెట్టి అన్నాడు ఇంటికి రాగానే అన్నం పెట్టింది తిన్నాడు నాన్న కూరగాయలు తెచ్చావా అమ్మ అడిగింది కూరగాయలు తెచ్చావా అంటే అన్నం తినేశాడు కదా నిద్ర వస్తుంది అమ్మ పడుకుంటున్నానని పడుకున్నాడు లేచిన తర్వాత మళ్ళీ అడిగింది నాన్న ఎక్కడ పెట్టారో కూరగాయలు కనపట్టలేదు తెచ్చినవి ఎక్కడ పెట్టామంటే నేనేమి తేలేదమ్మా ఏం చేస్తారా మరి ఆ బయట పెట్టాను చూడన్నాడు ఆ బయట మార్కెట్కి తీసుకెళ్ళినటువంటి ఆ సంచి అక్కడే ఉంది ఆ సంచిలో ఐదు వందల రూపాయల నోటు అక్కడే ఉంది వాడు మార్కెట్కి వెళ్ళొచ్చి ఆ వెళ్ళిన పనిని పూర్తి చేయకుండా ఆ బ్యాగ్ బ్యాగ్లో అమ్మిచ్చిన ఐదు వందల రూపాయలు అక్కడ పెట్టి భోజనం చేసి పడుకున్నాడు ఇది ఒక సేల్స్ మ్యాన్కు ఉండాల్సినటువంటి లక్షణమా